మా నాన్న నాకు చెప్పింది ఏమిటంటే అప్పు ఇవ్వకు, అప్పు చెయ్యకు, ఈ రెండు చూసుకోమని. అప్పు చెయ్యకుండా ఉండగలం, అప్పు ఇవ్వకుండా ఉండలేం కదా, మరి దగ్గర వాళ్ళు ఉంటారు. దానికి ఆయన ఉపాయం చెప్పాడు, రే ఎవరికి అప్పు ఇవ్వకు, ఒకవేళ స్నేహితులు బాగా దగ్గర వాళ్ళు ఉంటారమ్మా, నీకు ఉపకారం చేసిన వాళ్ళు ఉంటారు, ఏదో 10,000 అడుగుతారు, తప్పదు, రే ఇచ్చేయి, నీ మనస్సులో అప్పు అనుకోకు, విరాళం అనుకో, వదిలే ఆ విషయాన్ని, కానీ వాడి దగ్గర కాగితం రాయించుకో. ఇంత తెలివిగా చెప్పాడు మా నాన్నగారు, వాడి దగ్గర కాగితం రాయి, వాడు అప్పు అడుకోవాలి దాన్ని, వాడు తీర్చాలి, కానీ నీ మనస్సులో వదిలే ఆ విషయాన్ని, నువ్వు కాగితం రాయించుకో జాగ్రత్త కోసం, కానీ నీ మనస్సులో మాత్రం అది రాదు, మన స్నేహితుడు మన పక్కనే ఉంటున్నాడు, లేదా మనకు ఉపకారం చేశాడు, ఇచ్చేసాం అని కృష్ణార్పణం వెంకటేశ్వరం తిరుపతి హుండీలో వేసాం అనుకో, నువ్వు నిశ్చింతగా ఉంటావు. అంతేగాని వాడు ఇవ్వాలి ఇవ్వాలి అంటే వాడు ఎవడో నీకు నిద్ర పట్టదు, అనవసరంగా బీపీ వస్తుంది. ఇది నా తండ్రి 40 ఏళ్ల క్రితం నాకు చెప్పిన సలహా.